హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు క్రిప్టో యోగా తెలుగు ఛానల్. ఈరోజు అస్థెరస్ ఫైనాన్స్ అని చెప్పేసి, ఇది బినాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్టు. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంక్యుబేషన్ 7లో ఇది ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో నేను ఆల్రెడీ కొన్ని టెస్ట్ నెట్లు కూడా చెప్పున్నాను స్వాన్ చైన్, అది కూడా ఇంక్యుబేషన్ 7లో ఉంది. అలాగే అస్థెరస్ ఫైనాన్స్ అదేంటంటే టెస్ట్ నెట్ స్వాన్ చైన్ అనేది ఇదైతే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్. సో దీంట్లో మీరు రాగానే ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి, ఈ టోటల్ ప్రాసెస్ చెప్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ మీరు బిఎన్బి చైన్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇథీరియం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బిఎన్బి చైన్ సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఇది మనకి గ్యాస్ ఫీజ్ తక్కువ కాబట్టి. సో మీరు బిఎన్బి చైన్లో మీరు ఏమేమి డిపాజిట్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు బిఎన్బి చైన్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడ ఏ టోకెన్లు అయితే డిపాజిట్ చేసుకోవాలో అవి చూపిస్తారు. సో ఇక్కడ ఐస్ బిఎన్బి, ఇవి మిగతావి కూడా ఉన్నాయి. బిఎన్బి చైన్లో స్టోన్ ఉంది, లిస్టా ఉంది, అన్నీ ఉన్నాయి. సో మీరు ఏదైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం 3x × 1.1 అంటే లిస్టా టోకెన్స్ ఏమో 3x, అస్థెరస్ ఏమో 1.1x బూస్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఇక్కడ వచ్చి చూడవచ్చు. ఇప్పుడు స్టోన్ చేస్తే ఎంత వస్తుంది, స్లైస్ బిఎన్బి చేస్తే ఎంత వస్తుంది, ఇలా ఈ విధంగా మొత్తం చూడవచ్చు. సో నేనైతే ఇప్పుడు బిఎన్బి స్లైస్ బిఎన్బి మీకు ఏ విధంగా వస్తుంది అంటే అది కూడా చూపిస్తాను. ఇక్కడ లిస్తాదా ఉంది కదా, ఈ సైట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే మీరు వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి, సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ స్టేక్లో మీరు బిఎన్బి ఉంటుంది కదా, బిఎన్బి ఎంటర్ చేసేసేయండి, స్టేక్ చేయండి, ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. ఆటోమేటిక్గా యూ విల్ రిసీవ్ స్లైస్ బిఎన్బి రిసీవ్ అయిపోతుంది. మీ బిఎన్బిని దీంట్లో స్టేక్ చేయగానే మీకు బిఎన్బి స్లైస్ బిఎన్బి వస్తుంది. ఈ స్లైస్ బిఎన్బి తోటి మనం ఇక్కడ డిపాజిట్ చేస్తాం. సో అక్కడ మనకి లిస్ట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఇక్కడ అస్థెరస్ ఫైనాన్స్ కూడా రెండు వస్తాయి. సో ఇక్కడ నేను అప్రూవ్ చేస్తున్నా. ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చాను, మ్యాక్సిమం ఇచ్చి అప్రూవ్ చేస్తాను. ఇక్కడ మ్యాక్సిమం ఇవ్వండి, ఇక్కడ మనకి ఎంత ఉందో అంత మ్యాక్సిమం ఇచ్చేసేయండి. ఇచ్చేసేసి నెక్స్ట్ చేయండి. ఇక్కడ కొంత గ్యాస్ ఫీజ్ అయితే బిఎన్బిలో పెట్టుకోండి. అక్కడ మనం స్లైస్ లిస్తాదావులో కూడా మనకి గ్యాస్ ఫీజ్ కావాలి, ఇక్కడ కూడా గ్యాస్ ఫీజ్ కావాలి. అందుకని మొత్తం బిఎన్బి చేయబాకండి, కొంత గ్యాస్ ఫీజ్కి అయితే పెట్టుకోండి. అప్రూవ్ చేసేసేయండి. అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు డిపాజిట్ వస్తుంది, డిపాజిట్ కూడా కన్ఫర్మ్ చేసేసేయండి. మీకు ఈ రెండు చేయడం వల్ల మీకు ఈ రెండు చేయడం వల్ల లిస్టాలో కూడా మీకు పాయింట్స్ వస్తాయి. ఇక్కడ అస్థెరస్ గ్యాస్ కన్ఫర్మ్ ఎయిర్డ్రాప్ ఇది, దీంట్లో కూడా మీకు టోకెన్స్ వస్తాయి. ఈ విధంగా ఈ డిపాజిట్ చేసుకోండి. నాదైతే డిపాజిట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మీ డిపాజిట్ విత్డ్రా హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకుంటే మీకు ఉంటుందన్నమాట. నేను ఈ 2 లింక్స్ మీకు టెలిగ్రామ్ అకౌంట్ వేస్తాను, అక్కడ జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటాను నేను. సో ఇక్కడ టోటల్ వాల్యూ వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. చూశారు కదా మన స్లైస్ బిఎన్బి లిస్ట్ ఆఫ్ పాయింట్స్ అస్థెరస్ పాయింట్స్ ఇక్కడ చూపిస్తుంది, 90% మార్జిన్ రేటు. సో ఇక్కడ మనం డిపాజిట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు, మనకైతే పాయింట్లు రావు. సో ఈ ఎయిర్డ్రాప్ విత్డ్రా ప్రాసెస్ తర్వాత నేను ఎప్పుడైతే ఎయిర్డ్రాప్ అనౌన్స్మెంట్ రైట్ ఏరియా విత్డ్రా క్లెయిమ్ వస్తుందో అప్పుడు నేను చెప్తాను. అప్పుడే విత్డ్రా చేసుకోండి, ఇప్పుడేం చేయబాకండి, ఇక్కడ హోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను 29 USDT వర్త్ ఆఫ్ చేశాను కదా, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇది మనం ఏదైనా చేసుకోవచ్చు. ఈ రెండు సైట్లలో లిస్టా కూడా చేసుకోవచ్చు. మనం ఈ లిస్టాలో తక్కువ పాయింట్స్ ఉన్నాయి, మనం స్లైస్లో చేసుకుంటే మనకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే చేసుకుందాం. ఒకవేళ మీరు ఎథీరియం మీద చేసుకునేప్పుడైతే ఎథీరియం మీద కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.